ETV ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ సుమస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సుమస్సు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవత అస్తుతులు పఠించాలి, 12 రాశుల వారు ప్రధానంగా పాటించవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈ రోజు వైశాఖ బహుళ షష్ఠి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈ రోజు చేపట్టేటువంటి కందుల దానం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు నివారింపచేస్తుంది, బలాన్ని చేకూరుస్తుంది. ఈ రోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ శ్రవణం నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ శ్రవణం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, స్వక్షేత్ర వీక్షణ ఉంది. అలాగే శుక్రాత్తు లాభస్థితిలో ఉంది కాబట్టి ఈరోజు పుట్టేటువంటి వారికి ఉత్తమ వాహన యోగనాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ కలహాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు కూడా కొనసాగుతాయి. ఆదాయ వ్యయాలు సమాంతరంగా ఉంటాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆరోగ్యంలో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు ఈరోజు మీకు సత్ఫలితాలని కలిగించి విజయాన్ని ఆహ్వానిస్తుంది. విద్యా సంబంధిత విషయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఆలోచన వ్యవహారాల్లో కూడా పొరపాట్లు దొరుకుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వాహన సౌఖ్యం ఉన్నప్పటికీ అసంతృప్తి సంఘటనలు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. విద్యా సంబంధిత విషయాలు మాత్రం యోగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలను సంపూర్తిగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రయోజనాలను కలిగిస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. మహాగణపతి అష్టోత్తర పఠనం, గణపతి ఉపనిషత్తు పఠనం ఈరోజు మీకు ఉత్తమ విజయాలను తెచ్చిపెడుతుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా సమస్యలు తలెత్తుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి ఒప్పందాలు, ప్రణాళికలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకి సాధించేటువంటి వ్యవహారాల్లో మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలత ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అతి జోక్యం పనికిరాదు. దూకు నిర్ణయాల ద్వారా కూడా సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. మహాకాళికి చేసేటువంటి కుంకుమాది అర్చనలు ఈరోజు మీకు లాభిస్తాయి. మనోధైర్యాన్ని కలిగించి విజయాన్ని తెచ్చిపెడతాయి. వ్యాపార సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా పెద్ద పెద్ద ప్రయోజనాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ప్రణాళికలు చక్కగా ఉపయోగపడతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది.
వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా చేకూరుతుంది. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. దూకు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సిద్ధిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు ఆనందాన్ని కలిగిస్తుంది. వాహన ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వెనువెంటనే వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించడం ఉత్తమం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అష్టోత్తర పఠనం అభిషేకాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి, విజయాల్ని తెచ్చిపెడతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఉత్తమమైనటువంటి విజయాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. వృత్తి వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అసంతృప్తి సంఘటనలు ఉన్నప్పటికీ విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించడానికి అధిక కృషితో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. మంచి వార్తలు వింటారు. ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆసక్తికరమైన ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభవార్తను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు పొందగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంచనాలు దగ్గర అవుతాయి. కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా లభిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు దగ్గర అవుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. మహాకాళి అష్టోత్తర పఠనం కుంకుమార్చన ఈరోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఏలి నక్షత్రం ద్వారా ఏర్పడేటువంటి అధిక వ్యయాన్ని నియంత్రిస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. వ్యవహారాలు చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార ప్రయోజనాలను సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకోగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఆకుపూజ ఈరోజు మీకు సత్ఫలితాలను కలిగిస్తుంది.
వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే సుఖవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. వాహన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార విజయాలను సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంతోష వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా ఆనందకర వార్తలు వింటారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక లబ్ధిని చేకూరుస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు గతంలో కన్నా మెరుగవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాలు సాధించడానికి బలమైనటువంటి మిత్రుల ద్వారా సహాయ సహకారాలకై చేసేటువంటి ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి, ఊరటని కలిగిస్తాయి. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిలో కూడా అభివృద్ది గోచరిస్తుంది. ఈరోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, అష్టోత్తర పఠనాలు ఈరోజు మీకు ధీశక్తిని పెంచుతాయి. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణలతో ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. చిరు సమస్యలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్లో ప్రతిబంధకాలని, త్వరితగతిని ఎదుర్కోలేకపోతారు. కుటుంబ సభ్యుల మధ్య చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా విన్నట్టి ఉంటాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తుని ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈశ్వర స్తుతి ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితుల్ని దగ్గర చేస్తాయి. వ్యాపార ప్రయోజనాలకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. నూతన ప్రయత్నాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఈరోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ప్రయోజనాల్ని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. మహాకాళి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శుక్రుడు యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, బుధ గురు శుక్రుల యొక్క పరివర్తన, చంద్రాతో తృతీయంలో ఉండేటువంటి శుక్రుడు యొక్క స్థితి ఉత్తమమైనటువంటి నిర్ణయాలకి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాహన సంబంధిత నిర్ణయాలకి బాగా లాభిస్తుంది. ఈరోజు జయవారం లేదా మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు యొక్క స్థితి ప్రస్తుతం కన్యాక్షేత్ర స్థితి, బుధక్షేత్ర స్థితి. ఈరోజు చేపట్టేటువంటి స్థిరాస్తి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. అలాగే ఈరోజు చేపట్టేటువంటి కందుల దానం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క
అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తే అంటే రుణ బాధల్ని పోగొడుతుంది, ఆదాయాన్ని పెంచుతుంది, సంతోష వార్తని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద మంచంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం అనేటువంటి అంశంలో మధుమేహానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ మధుమేహం అంటే మామూలుగా కామన్గా అందరూ మాట్లాడుకునేటువంటి డయాబెటీస్ అని, షుగర్ అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఆయుర్వేదంలో అంటే మనకి వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ వ్యాధి ఉంది అనేటువంటిది ఆయుర్వేదంలో కూడా చెప్పడం వల్ల మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది అంటే ఈరోజు ఏదో కొత్తగా వచ్చినటువంటి జబ్బు కాదు, చాలా కాలంగా మనుషుల్ని బాధిస్తున్నటువంటిది. దీన్ని ఏంటంటే ఆయుర్వేదంలో మహాగధం అంటారు. మహాగధం అంటే ఏంటంటే ఒక పెద్ద జబ్బు అని చెప్పుకోవాలన్నమాట. అంటే ఏంటంటే మన శరీరంలో ఏవో కొన్ని కొన్ని జబ్బులు వచ్చినప్పుడు అది ఏదో ఒక అవయవాన్ని మాత్రమే బాధిస్తూ ఉంటుంది. అయితే ఈ మహాగధం అని చెప్పేటువంటి ఈ డయాబెటీస్ లేదా మధుమేహం శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవాన్ని కూడా బాధించేటువంటి సమస్య అన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ వ్యాధి ఉంది అని తెలిసినా, లేకపోతే కుటుంబంలో ఉండి మనకు వచ్చే అవకాశం ఉందని తెలిసినా కూడా చాలా శ్రద్ధ తీసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. లేకపోతే మధుమేహం ఉన్నప్పుడు ఆయుర్దాయం తగ్గేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసుకుంటూ చక్కగా షుగర్ బ్యాలెన్స్లో ఉండేలాగా చూసుకున్నట్టయితే కనుక మిగిలిన మామూలుగా అందరు ఎలా ఉంటున్నారో అలాగే మధుమేహం బాధితులు కూడా పూర్తిగా పరిపూర్ణ ఆయుష్తో పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఈ సమస్య ఉంది అని తెలిసిన దగ్గర నుంచి ఆహారం విహారం రెండింటికి కూడా జాగ్రత్త పడాలి. ఆహారం విషయంలోకి వచ్చేసరికి అందరికీ తెలిసినటువంటిదే తీయటి పదార్థాలు మానేయాలి అని. వీటిని మానేసి మధుమేహం అదుపులో ఉండడానికి ఏంటంటే చేదు రుచి ఉండేటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. చేదు రుచికి ఈ రక్తంలో ఉండేటువంటి చక్కెర శాతాన్ని తగ్గించడానికి, అలాగే ప్యాంక్రియాస్ నుంచి విడుదల అవ్వవలసినటువంటి ఇన్సులిన్ బాగా వచ్చేలాగా బాగా పనిచేసేలాగా చేసేటువంటి గుణం ఉంటుంది. అందుకని చేదు రుచి ఉన్నటువంటి మెంతుల్ని ఆహారంలో ప్రతిరోజు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే కూరల్లో కూడా గోరుచిక్కుడుకాయ, తర్వాత దొండకాయ, మెంతి కూర, కాకరకాయ ఇవన్నీ కూడా ఏంటంటే ఆహార పరంగా చక్కెర శాతాన్ని అదుపులో ఉంచడానికి బాగా సహాయపడతాయి. అలాగే ఒక ఔషధంగా ఉపయోగపడడానికి మనకి ఉసిరి, పసుపు రెండు కూడా బాగా సహాయపడతాయి. ఈ రెండింటిని కలిపి ఆయుర్వేదంలో నిశామలకి అంటారు అని ఒక ఔషధం పేరు అన్నమాట. నిశా అంటే పసుపు, ఆమలకి అంటే ఉసిరి. ఈ రెండింటిని సమాన భాగాల్లో అంటే మంచి పచ్చి పసుపుని తెచ్చుకుని దాన్ని చూర్ణం చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మనకి బజార్లో దొరికేటువంటి పసుపు స్వచ్ఛమైనది కాకపోయే అవకాశం ఉంది కనుక చక్కటి పసుపు కొమ్ములను తెచ్చుకుని వాటిని దంచి చూర్ణం చేసుకుని, అలాగే ఉసిరి పెచ్చులను కూడా దంచి చూర్ణం చేసుకుని రెండింటిని సమానంగా కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ చూర్ణాన్నే నిశామలకి అంటారు. ఇలా చేసుకున్నటువంటి దాన్ని ప్రతిరోజు ఉదయము సాయంత్రము రెండు పూట్లా కూడా భోజనం చేయడానికి ఒక 10-15 నిమిషాల ముందు కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక మధుమేహం అదుపులో ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడతాయి. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. శకునం అంటే శుభ సూచక నిమిత్తమైనది అని అర్థం. ప్రాచీన కాలంలో శకున పక్షి వాళ్ళు అని ఉండేవారు. ఈ శకున పక్షి వాళ్ళు సూర్యోదయానికి పూర్వమే వచ్చి భవిష్యత్తు చెప్పేవారని, పక్షులు మాట్లాడుకునేటటువంటి భాష వాళ్ళకి తెలుసని చెప్పి మనకి అనేక చోట్ల చెప్పడం జరిగింది. భట్టి విక్రమార్క కథలలో కూడా చారిత్రక పరంగా చూసినట్లయితే మంత్రి అయినటువంటి భట్టికి పక్షుల యొక్క భాష తెలుసని, అలా పక్షుల యొక్క భాష తెలిసి ఉండటం వల్లనే విక్రమార్కుడిని అనేక కష్ట నష్టాలలో ఆపదలలో భక్తి రక్షించగలిగాడని చెప్పి చారిత్రక పరంగా కూడా చెప్పడం జరిగింది. అంటే జంతువులకి పక్షులకి మనకి శాస్త్రాలలో విశేషమైన ప్రాధాన్యత ఉంది. కనుక జంతు సంబంధమైనటువంటి శకునాలు, పక్షి సంబంధమైనటువంటి శకునాలు ఎదురైనప్పుడు వాటి యొక్క ప్రభావం ఫలితం మనిషి జీవితం మీద విశేషంగా పనిచేస్తుంది. ఉదాహరణకి మనం ఎప్పుడైనా ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో కుక్క ఎదురుగా వస్తే ఆ కుక్క శకునం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రయాణ నిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో కుక్క మనకి కుడివైపు నుండి ఎడమవైపుకి అలా వెళ్ళినట్లయితే కనుక
మనం తలపెట్టినటువంటి ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగుతుందని, ప్రయాణ పరంగా చక్కటి లాభాన్ని పొందవచ్చని చెప్పి శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. కుక్క మనం ప్రయాణానికి బయలుదేరినటువంటి తరుణంలో ఒక పాద రక్షను నోటిలో కరుచుకొని కనుక మనకి ఎదురుగా వచ్చినట్లయితే దాన్ని శుభశకునంగా భావించాలని, మనకి కార్య సిద్ధి కలుగుతుందని శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. ఎవరైనా తీర్థయాత్రలు సందర్శించాలని లేదా పుణ్యక్షేత్రాలు సందర్శించాలని బయలుదేరి వెళుతున్నటువంటి తరుణంలో బాటసారికి కుక్క ఎదురుగా వచ్చినట్లయితే గనక అది చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే బాటసారికి కుక్క ఎదురుగా వచ్చినప్పుడు అది తోక ఎత్తి గనక ఉన్నట్లయితే ప్రయాణ సమయంలో ఏదో ఆపద సంభవించబోతోందని జాగ్రత్తగా ఉండాలని చెప్పి శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. అదే కుక్క మొరుగుతూ ఉన్నట్లయితే కూడా ఒక ఆపద సంభవించబోతోందని ప్రయాణాన్ని ఆపివేసుకోవాలని చెప్పి శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. ప్రయాణ రీత్యా మనం బయలుదేరి వెళ్తున్నటువంటి తరుణంలో కుక్క ఎదురుగా వచ్చి చెవులు ఆడించినట్లయితే ప్రయాణ పరంగా ఇబ్బంది కలుగబోతోందని, అలాంటి పరిస్థితుల్లో దైవ ప్రార్థన చేసుకుని ప్రయాణ నిమిత్తమై వెళ్ళినట్లయితే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చని శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. ఎక్కడైనా ధాన్యపు పాతర వేసినటువంటి దిబ్బల మీద కుక్క నిల్చొని కాళ్ళతో అలా గీకుతూ ఉన్నట్లయితే కనుక వ్యవసాయదారులకు పంటలు చక్కగా పండుతాయని, ధాన్యానికి ఎలాంటి లోటు లేకుండా వ్యవసాయదారులందరూ కూడా సుఖంగా జీవిస్తారని, దాన్ని శుభ శకునంగా భావించాలని శకున శాస్త్రం చెబుతోంది. అదే కుక్క మన గృహంలో గోడలను కాళ్ళతో గీరుతున్నట్లయితే, అలాంటి పరిస్థితులలో మన గృహంలో ఏదో దొంగతనం సంభవించబోతోంది అని చెప్పటానికి సంకేతంగా భావించాలని చెప్పి శకున శాస్త్రం తెలియజేస్తోంది. కుక్క పశువులు ఉన్నటువంటి పశువుల శాలలో కనుక నుల్చొని గుంటలు తవ్వుతున్నట్లయితే, పశువుల శాలలో ఉన్నటువంటి పశువులు దొంగల పరంగా దోచుకుపోవటానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైనా సరే కుక్కలు ఆవులతో కానీ గేదెలతో కానీ ఆవు పిల్లలతో కానీ ఆడుకుంటున్నట్లు కనిపించినట్లయితే మనకి చక్కటి ధనధాన్య సమృద్ధి కలుగుతుందని, సంతాన పరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చని, సంతానం కలుగుతారని శకున శాస్త్రం తెలియజేస్తోంది. అదే కుక్క కన్నీరు కారుస్తూ ఇంటి యజమానికి కనిపించినట్లయితే గృహ యజమానికి త్వరలో ఏదో దుఃఖం రాబోతోందని, దుఃఖకరమైనటువంటి వార్తను వినటానికి ఆస్కారం ఉందని చెప్పి శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. ఊరి మధ్యలో చాలా కుక్కలు ఒకే చోట నిలబడి గట్టిగా అరుస్తూ ఉన్నట్లయితే గ్రామంలో నివసించేటటువంటి వ్యక్తులకు కొద్దిగా ఇబ్బందులు ఎదురవటానికి ఆస్కారం ఉందని, గ్రామ పాలకులకు కూడా కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయని చెప్పి శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడి యొక్క మందిరానికి వెళ్ళి కాలభైరవుడి మందిరంలో గట్టిగా గంటను మోగించటం ద్వారా, కాలభైరవుడి మందిరంలో దీపాన్ని వెలిగించటం ద్వారా అశుభ శకునం వల్ల సంభవించేటటువంటి దోషాలను తొలగింపజేసుకోవచ్చని చెప్పి శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. కుక్క ప్రత్యేకంగా వర్షాకాలంలో ఇంటి మిద్దె మీద కానీ పైకప్పు మీద కానీ నిలబడి గట్టిగా అరిచినట్లయితే వర్షం పడబోతోంది అనటానికి సంకేతంగా దాన్ని భావించాలని శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. వర్షాకాలంలో వానలు లేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కుక్క గనక తరచుగా నీటిలో మునిగినా లేదా తరచుగా నీళ్లు తాగుతూ ఉన్నా, పక్కలకి నీటిని కుక్క అలా విరజిమ్ముతూ ఉన్నా కూడా అతి త్వరలో వర్షాలు పడబోతున్నాయనటానికి సంకేతంగా దాన్ని భావించాలని, దాన్ని శుభశకునంగా భావించాలని శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో కుక్క ఉత్తర దిక్కుగా తిరిగి మొరిగినట్లయితే గనక ఊరికి చోర భయం కలగటానికి ఆస్కారం ఉంది అని శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో కాలభైరవుడిని స్మరించుకోవటం ద్వారా, కాలభైరవుడి ఆలయాన్ని సందర్శనం చేసుకోవటం ద్వారా ఊరికి సంభవించబోయేటటువంటి చోర భయాన్ని తొలగింపజేసుకోవచ్చని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఇలా కుక్క మనకి ఎదురైనప్పుడు అనేక రకాలైనటువంటి శకునాలు ఉన్నట్లుగా శకున శాస్త్రం తెలియజేస్తోంది. కుక్కకు సంబంధించినటువంటి శుభ శకునాల ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుతూ, అశుభ శకునాలు ఎదురైనటువంటి తరుణంలో శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుణ్ణి దర్శనం చేసుకోవటం ద్వారా
కాలభైరవ ఆరాధన చేయటం ద్వారా అశుభ శకునాల యొక్క చెడు ప్రభావాన్ని తొలగింపజేసుకోవచ్చని శకున శాస్త్రరీత్య చెప్పడం జరిగింది. ఇంకా శకునాలకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ మధుమేహం సమస్య ఏంటంటే కొంత కొంతమందికి చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటుంది, అంటే 30-40 సంవత్సరాల లోపే ఈ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఎక్కువ కాలం మధుమేహంతో బాధపడుతున్నట్టయితే కనుక అది ఇతర కాంప్లికేషన్స్కు దారితీసే అవకాశం ఉంది. కనుక ఎప్పుడూ షుగర్ లెవెల్ కరెక్ట్గా మెయింటైన్ అయ్యేలాగా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆహారంలో ఏంటంటే కొన్ని తీసుకోవాల్సిన వాటి గురించి ఇందాక అనుకున్నాం, అలాగే తీసుకోకూడని వాటిలలో మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే పెరుగు మానేసేయాలి. పెరుగు మానేసి చక్కగా కమ్మటి మజ్జిగ కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ షుగర్ అదుపులో ఉండడానికి, అలాగే ఈ షుగర్ సమస్య ఉన్నప్పుడు వచ్చేటువంటి కొలెస్ట్రాల్ రాకుండా ఉండడానికి కూడా బాగా సహాయపడుతుంది. అలాగే మరొకటి ఏంటంటే ఈ సమస్య ఉన్నప్పుడు వ్యాయామం అనేటువంటిది చాలా బాగా సహాయపడేటువంటిది. అంటే ఎవరైనా సరే కొంచెం వ్యాయామం చేసుకుని తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకున్నట్టయితే కనుక ఇమీడియట్గా ఆ షుగర్ లెవెల్ తగ్గడం అనేటువంటిది స్పష్టంగా మనకు అనిపిస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి, ఎప్పుడైనా సరే ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టయితే కనుక మామూలు వాళ్ళకు కూడా షుగర్ ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. అటువంటిది మధుమేహంతో బాధపడేటువంటి వాళ్ళు మానసిక ఒత్తిడికి గురైనట్టయితే కనుక ఇంకా చక్కెర శాతం పెరిగేందుకు అవకాశం ఉంది. కనుక మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు వివిధ మార్గాల్లో ఏది అనుకూలమైనటువంటిదో దాన్ని అనుసరించి మానసిక ప్రశాంతతకి తప్పకుండా ప్రయత్నం చేయాలి. అలాగే ఈ రక్తంలో చక్కెర శాతం తగ్గించుకునేందుకు ఆయుర్వేదంలో చాలా బాగా పనిచేసేటువంటి మరొక మూలిక ఏంటంటే నేరేడు గింజలు. ఈ నేరేడు పండు లోపల ఉండేటువంటి గింజలకి మధుమేహాన్ని అదుపులో ఉంచేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే ఇన్సులిన్ చక్కగా విడుదలయ్యేలాగా, ఆ ఇన్సులిన్ చాలా బాగా పనిచేసేలాగా కూడా ఈ నేరేడు గింజలు సహాయపడతాయి. నేరేడు గింజలు ఎండబెట్టుకుని చూర్ణంలాగా చేసేసి ఆ చూర్ణాన్ని సుమారుగా ఒక చెంచాడు పరిమాణంలో ఉదయం పరగడుపున రాత్రి పడుకోవడానికి ముందు కూడా కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కలిపి తీసుకుంటూ ఉంటే కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోపు శుభమస్తు కార్యక్రమంలో విశేష ధన యోగాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాది యోగాలు అనే అంశానికి స్వాగతం. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రధానంగా దశమాధిపతి పాత్ర పరిపూర్ణంగా ఉంటుంది. ఒక వ్యక్తి కొంతకాలం ఉద్యోగం చేసి తర్వాత క్రమంగా ఆ ఉద్యోగంలో సాధించిన అనుభవాన్ని ఆధారం చేసుకుని వృత్తి మార్గంలోకి వస్తారు, లేదా ఉపాధి లభించే క్రమంలో వ్యాపార మార్గాన్ని అనుసరిస్తారు. వ్యాపారానికి అనుభవం కావాలి, వృత్తికి వంశ పరంపరంగా వస్తున్నటువంటి అనుభవం కావాలి, ఉద్యోగానికి విద్యా నైపుణ్యం కావాలి. విద్య వల్ల ఉద్యోగం, వంశానుగతంగా వస్తున్నటువంటి అనుభవం చేత వృత్తి, లేదా వ్యాపారానికి విశేషమైనటువంటి ధనయోగం. ఈ విధంగా మనం పరిశీలన చేసినట్లయితే వ్యాపారం చేయాలంటే అనుభవం కావాలి, అనుభవాన్ని ఇవ్వాలంటే దశమాధిపతి బాగుండాలి, ఉద్యోగం చేయాలంటే ఉద్యోగాధిపతి యొక్క బలం కేంద్ర కోణాల్లో ఉండాలి, వృత్తి చేయాలంటే సూర్యుడి యొక్క బలం ఉండాలి. వృత్తి చేయించే గ్రహం ఏదండి? సూర్యుడు లేదా చంద్రుడు. చంద్ర సూర్యుల యొక్క బలం ఉంటే వాళ్ళు తండ్రి గారు అనుసరించిన వృత్తిని స్వీకరిస్తారు. ఇక్కడ తులాలగ్నాన్ని తీసుకున్నట్లయితే తులాలగ్నాధిపతి ఏమో శుక్రుడైనాడు, దశమాధిపతి ఏమో చంద్రుడైనాడు. ఈ దశమాధిపతికి ఈ శుక్రుడికి సంబంధం చాలా తక్కువగా ఉంటుంది. ఈయనేమో మనఃకారకుడు, ఈయనేమో భోగకారకుడు. భోగానికి మనస్సుకి అనుసంధానం ఉండదు. భోగాలు అనుభవించేది శరీరం, ఆ అనుభూతిని స్వీకరించేది మనస్సు. కర్కాట లగ్న జాతకులకి చంద్రబలం చాలా ముఖ్యంగా ఉండాలి. అలాగే ఇక్కడ తులాలగ్న జాతకులకి చంద్రుడి యొక్క బలం, దశమ ఆధిపత్యాన్ని పొంది ఉన్నందువల్ల వాళ్ళు దశమాధిపతి జలకారకుడు, జలగ్రహం అయింది కాబట్టి నీటి సంబంధమైన వృత్తులున్నాయా అనేది పరిశీలిస్తూ, నవాంశలో స్వాంశలో ఉన్నాడా లేదా అనేది చూస్తూ
వాళ్ళు చేసుకునేటటువంటి కర్మ పరిపక్వత చెంది ధనాదాయ మార్గాలు ఉపాధి అవకాశాలు ఎంతవరకు మెరుగుపడతాయి అనే అంశాన్ని పరిశీలిస్తే చంద్రుడు సాధుతత్వం కలిగినటువంటి గ్రహం కాబట్టి వీళ్ళు చేసే పనులు చాలా సున్నితంగా ఉంటాయని చరరాశిలో లగ్నం ఉన్నది చరరాశిలో చంద్రుడున్నాడు కాబట్టి వేగవంతంగా చైతన్యవంతంగా బుద్ధియుక్తంగా ఉంటుంది అని మనం భావించాలి. జీవితంలో త్వరగా ఉద్యోగాల్ని పొందుతారు, త్వరగా ఉపాధి అవకాశాలు, అతి చిన్నతనంలోనే ఉద్యోగం సాధించే శక్తి తులాలగ్నం వాళ్ళకుంది. ఎందుకని? దశమాధిపతి చంద్రుడు. చంద్రుడు ఎక్కడుంటే ఇబ్బంది కలుగుతుంది? వృశ్చికంలో ఉండకూడదండి. అంటే వృశ్చికంలో చంద్రుడు ఉండి తులాలగ్నంలో జన్మిస్తే దశమాధిపతి నీచర్ పడితే వాళ్ళ కర్మ పరిపక్వత చెందక ఉపాధి అవకాశాలు సరిగా రాక ఏ ఉద్యోగంలో ఉన్నా సంతృప్తి లేక చాలా ఇబ్బందులు పడతారు. ఎందువల్ల? చంద్రుడికి మాత్రం నీచ చాలా భయంకరమైనది, సున్నితమైన మనస్సు, చిన్న మాటన తట్టుకోలేరు, విలవిల్లాడిపోతారు. ఎవరైనా సరే తులాలగ్నంలో ఉన్నవాళ్ళు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే చంద్రుడిని ధ్యానించాలి. చంద్రుడు నీచులో ఉన్నా, షష్ఠస్థానమైనటువంటి మీనరాశిలో ఉన్నా, అష్టమస్థానమైన వృషభంలో ఉన్నా, ద్వాదశ స్థానమైన కన్యలో ఉన్నా, ముత్యాల మాల మెడలో ధరించి తీరాలి. ఇప్పటివరకు నేను ఏవి ధరించమని చెప్పలా, చంద్రుడికే చెబుతున్నా. ఎందుకని? మనఃకారకుడు, తెల్లని వస్త్రం లాంటి వాడు చంద్రుడు. చిన్న మాటకు కూడా మనస్సు కరిగిపోతుంది. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఏమాత్రం ఇబ్బంది కలిగినా వాళ్ళు బాధను పొందుతారు. పరాశరుల వారు ఏం చెప్పారు? లగ్నాత్తు స్థానం మంచిగా చూడు, భావాత్తు మంచిగా చూడు. భావాద్భావం అనేది భావం దశమ భావం ఒకటిగా తీసుకుని అక్కడి నుంచి వరుస క్రమంలో సవ్యంగా లెక్క పెడితే 11వ స్థానం వృషభ రాశి అవుతుంది, 11 లాభస్థానం అవుతుంది. మరి తులాలగ్నానికి అష్టమమైంది కదండి. అంటే అష్టమమైనా సరే ఉచ్చులో ఉన్నాడు కాబట్టి చంద్రభగవాన్ని ధ్యానిస్తే వాళ్ళ వాళ్ళ ఉపాధి అవకాశాలు వృత్తి ఉద్యోగ వ్యాపారముల్లో వారి వారి యొక్క కర్మ సంస్కార అనుభవ ప్రభావం చేత వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. తులాలగ్నానికి దశమాధిపతి చంద్రుడు కాబట్టి ఏమండి మీరు శీతల పానీయములు విక్రయించే స్థలంలో మేనేజర్గా పనిచేస్తారని చెప్పవచ్చునా? చెప్పవచ్చు, కానీ నిర్దుష్టంగా చెప్పకూడదు. ఎందుకని? ఆ చంద్రుడు నవాంశ చక్రంలో వేరే వాళ్ల యొక్క నవాంశను పొంది ఉంటే ఈ ఫలితం రాదు. అంటే ఒక్కొక్క భావానికి ఒక్కొక్క బలం ఉంటుంది. భావాధిపతి బలం షడ్బలం ద్వారా వస్తుంది. అది భావాన్ని చూస్తున్న దృష్టి బలం ఉంటుంది. వీటి మొత్తాన్ని కలిపి మనం ఒక సమీకరణ రూపంలో చూస్తాం. కనీస భావబలం కనుక లేకపోతే వృత్తిలో నైపుణ్యం పరిపక్వత ఆనందము లభించం, గుర్తింపు రాదు. ఎంత పనిచేస్తున్నా గుర్తింపు రాదు. దశమాధిపతి అయిన చంద్రుడు తులాలగ్నానికి దశమ స్థానంలో ఉన్నారా? పరిపూర్ణత. దశమాధిపతి అయిన చంద్రుడు వచ్చి తులలో ఉన్నారా? అసలు సర్వశ్రేష్టం. పరిపూర్ణత రావాలంటే ఏం చేయాలి? తులాలగ్నాధిపతి అయిన శుక్రుడు వెళ్ళిపోయి కర్కాటకంలో కూర్చోవాలి. శ్రేష్టమైనటువంటి శ్రేష్టత్వం గురు యంత్రమంత్ర జనని విస్తార పుణ్యౌషధ, విస్తారమైనటువంటి పుణ్యాన్ని సంపాదిస్తారు. ఔషధీ శక్తి కలిగి ఉంటుంది. శరీరమే వాళ్ళకి పెద్ద ఔషధం. వాళ్ళు ఇంకా వేరే మందులు వాడవసరం. ఉరుస్థానామర, ఉరుస్థానం అమర మంత్రసిద్ధి, అమర మంత్రసిద్ధి దేవతామంత్రసిద్ధి కలిగి ఉంటారు. దేవతల యొక్క అనుగ్రహం తొందరగా ఎలా లభిస్తుంది? జాతకరీత్యా లగ్నాధిపతి వెళ్ళి కనుక దశమంలో కూర్చున్నా, దశమాధిపతి వచ్చి లగ్నంలో కూర్చున్నా, వీళ్ళిద్దరూ కలిసి ఒకచోట కలుసుకోనున్నా, కేంద్ర కోణములై ఉంటే ఉరుస్థానం ఉన్నత స్థానంలో ఉంటారు. ఉరు అంటే ఉరు శ్రేష్ఠే. అమరసిద్ధి విభవాహ దేవతాశీర్వచనాల్ని తల్లిదండ్రుల యొక్క రూపంలో పొందుతారు. ధనం మనకి ఉద్యోగం చేయడం ద్వారానో, వ్యాపారం చేయడం ద్వారానో, వృత్తి చేయడం ద్వారానో ధనం వచ్చిందనుకోండి, ఆ ధనం దేనివల్ల వచ్చిందనేది తెలియదు మనకి, దాని మీద రాసి ఉండదు. ఆ ధనపత్రము నామరూపములు లేకుండానే ఉంటుంది, మహాలక్ష్మి స్వరూపంగా ఉంటుంది, ఐశ్వర్య చిహ్నంగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. గ్రహ బలం అంతా కూడా, జాతక చక్ర బలం అంతా కూడా గ్రహంతో సంబంధం లేకుండా పుణ్యరూపంలో ధనంలో వస్తుంది. ఆ ధనాన్ని ఎలా ఉపయోగించుకోవాలో రేపటి కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించే కొన్ని యోగాసనాల్ని పరిశీలన చేద్దాం.
కామెర్లు తగ్గడానికి ఉపకరించే శీతలీ ప్రాణాయామం కామెర్ల వ్యాధి కాలేయానికి సంబంధించింది. విషతుల్యమైన పదార్థాలు స్వీకరించడం వల్ల, కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల, కలుషిత జలాలు త్రాగడం వల్ల, అధికంగా కొవ్వు పదార్థాలు తినటం వల్ల, మాంసాహారాన్ని విపరీతంగా స్వీకరించడం వల్ల, అజీర్ణ వ్యాధి తీవ్రతరం కావటం వల్ల కామెర్ల వ్యాధి వస్తుంది. మన శరీరంలో ముఖ్యమైన భాగమైన కాలేయాన్ని కామెర్ల వ్యాధి తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి నుంచి బయటపడడానికి శీతలీ ప్రాణాయామం బాగా ఉపకరిస్తుంది. ముందుగా పద్మాసనంలో కూర్చుని నోటిలోని నాలికను గొట్టంలా మడిచి లోనికి నాలికతో గాలిని తీసుకోవాలి. ముక్కు ద్వారా గాలిని వదలాలి. ఇలా చేయటం వల్ల శరీరంలో ఉన్న అధిక ఉష్ణం బయలుపడుతుంది. శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధమై కాలేయ పనితీరు మెరుగవుతుంది, కామెర్లు తగ్గుతాయి. ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. రావి చెట్టు యొక్క ప్రభావం వాస్తుశాస్త్రరీత్యానే కాదు, ఆ గృహంలో నివసించేటువంటి వారి పురోభివృద్ధికి కూడాను విశిష్టంగా పనిచేస్తుంది అనేటువంటి విశేషాంశం మనం తప్పనిసరిగా గ్రహించాలి. రావి చెట్టు యొక్క ప్రభావరీత్యా త్రిమూర్తి తత్వం విరాజిలింపచేస్తూ ఉన్నది కాబట్టి కుటుంబంలోని వ్యక్తుల పురోభివృద్ధిలో ఈ రావి చెట్టు ప్రదక్షిణాలు, రావి చెట్టు దగ్గర దీపారాధన చేయటం ఇత్యాది విశేషాంశాలు అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే సంతానేచ్ఛ సిద్ధింపాలి అనేటువంటి వారు తమ సంతానేచ్ఛ సిద్ధింపచేసుకోవడానికి నిత్యం కూడాను ఆ గృహిణి రావి చెట్టు ప్రదక్షిణాలు గనక ఆచరించినట్లయితే త్రిమూర్తి తత్వరీత్యా బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం విరాజిలింపచేసేటువంటి విశిష్ట లక్షణరీత్యా ఆ యొక్క గృహిణి సంతానేచ్ఛ సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం అధికంగా ఉన్నది అని చెప్పేసి మనకు శాస్త్రం. అందుచేత గ్రహాల యొక్క ప్రభావం సరిగా లేనప్పుడు, అదృష్టం కలిసి రానప్పుడు, దురదృష్టం వెన్నాడుతున్నప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణాది కార్యక్రమాలతో పాటుగా రావి చెట్టుకు సమర్పించేటువంటి విశిష్ట కార్యక్రమాలు కూడా మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. రాణి బాకీలు వసూళ్లు కావడానికి కూడా ఈ యొక్క త్రిమూర్త్యాత్మక తత్వం సహకరిస్తుంది. ఎప్పుడో ఎన్నడో మోసం చేసి డబ్బులు కాజేసినటువంటి వ్యక్తి నుంచి మరలా డబ్బులు రావాలి అన్నా కూడా మీరు ఒక తమలపాకులో 5 మినుములు కొద్దిగా పెరుగు వేసి శనివారం నాడు ఉదయం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ మొదట్లో గనక ఆ తమలపాకును భూమిలో రావి చెట్టు మొదట పూడ్చిపెట్టి 3 ప్రదక్షిణాలు ఆచరించి కష్టార్జితము నాది ధర్మ ప్రవర్తనతో సంపాదించినది తప్పనిసరిగా నా యొక్క డబ్బులు నాకు వచ్చేట్టు చెయ్యి స్వామి అని నమస్కారం చేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇలా గనక చేసినట్లయితే రావలసినటువంటి మొండి బాకీలు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వడానికి కూడా ఆస్కారం అధికంగా ఉన్నది అంటోంది శాస్త్రం. మీకు అనుకున్న పనులు అనుకున్నట్లు నెరవేరటానికి తప్పనిసరిగా ఆదివారం నాడు రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి చూడండి. ఆ ప్రదక్షిణాల సమయంలో నారాయణ మంత్రాన్ని తప్పనిసరిగా జపించటం సర్వే సర్వత్రా శ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే ఆదివారం రావి చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించండి. పాలు నీటితో కలిపి రావి చెట్టుకు సమర్పించడం కూడా విశిష్టవంతమైనటువంటి ఆరోగ్య ప్రభావాన్ని మీకు కలిగింపజేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ప్రతి సోమవారం లేక మీ యొక్క జన్మ నక్షత్రం ఉన్న రోజున రావి చెట్టుకు తెల్లని పూలు
సమర్పించడం మీకు మానసిక శాంతికి నాంది పలకటానికి ఆస్కారం కనిపిస్తుంది. మీ జన్మ నక్షత్రం ఉన్న రోజున రావి జట్టుకు 4 ప్రదక్షిణాలు చేయండి. సర్వే సర్వత్రా శుభదాయకం ఏర్పడుతుంది. కుజగ్రహం సరిగా లేనప్పుడు, వివాహాలు ఆలస్యంగా అవుతున్నప్పుడు తప్పనిసరిగా రావి చెట్టు వద్ద ఆ నక్షత్ర జాతకుడు తప్పనిసరిగా ఒక రాగి పాత్రలో పాలు కలిపిన నీటిని తీసుకువెళ్ళి రావి చెట్టుకు సమర్పించాలి. ఇలా గనక సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు త్వరగా కావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి మంగళవారం కూడా ఎర్రని పూలు రావి చెట్టుకు సమర్పించడం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. మంగళవారం జన్మ నక్షత్రం ఉన్న రోజున రావి చెట్టుకు 8 ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే కుజదోషం నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. మీ జన్మ నక్షత్రం రోజున రావి చెట్టుకు ఉన్న ఎర్రని చిగురాకు తీసుకెళ్ళి నీటిలో వేసి ఆ నీటితో స్నానాన్ని గనక ఆచరించినట్లయితే మీకు ఆరోగ్యం ఐశ్వర్యం అనుకున్న కోరికలు నెరవేరటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. జన్మ నక్షత్రం ఉన్న రోజున తప్పనిసరిగా మీరు తిరిగేటువంటి దారిలో రావి చెట్టును నాటడానికి ప్రయత్నం చేయండి. జన్మ నక్షత్రం రోజున రావి చెట్టు దగ్గర అవిసె నూనెతో గనక దీపం గనక పెట్టినట్లయితే నక్షత్ర దోషం తొలగింపబడి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అలాగే చేస్తున్న వ్యాపారాలు సక్రమంగా సాగక అభివృద్ధి పదంలోకి పయనించక అనేక నష్టాలకు గురవుతున్నప్పుడు బుధుడు యొక్క ప్రభావం సరిగా లేదు అని చెప్పేసి గ్రహిస్తాం. బుధగ్రహం బాగా ఉండటానికి కూడా ఈ రావి చెట్టు సహకరిస్తుందని మనకు శాస్త్రంలో చెప్పారు. అందుచేత మీరు పొలాల మధ్య ఉన్నటువంటి రావి చెట్టు కింద స్నానాన్ని ఆచరించడం కూడా శుభదాయకమే. జన్మ నక్షత్రం ఉన్న రోజున 3 రావి ఆకులను నీటిలో వేసి ఆ నీటితో మీరు బుధవారం నాడు స్నానం చేసి చూడండి. మీకు వ్యాపారాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి బుధవారం తప్పనిసరిగా రావి చెట్టుకు 6 ప్రదక్షిణాలు మాత్రం చేసి తీరాలి. రావి చెట్టుకు కొద్దిగా సుగంధ పరిమళ ద్రవ్యాలు గనక సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలగడానికి వ్యాపార రంగంలో అభివృద్ధి పదంలో పయనించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం. అలాగే గురుగ్రహం బృహస్పతి యొక్క ప్రభావం ఎవరికైనా తగ్గినప్పుడు విద్యలో తక్కువ రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుచేత బృహస్పతి కరుణ కోసం కూడా రావి చెట్టు ప్రదక్షిణాలు సర్వే సర్వత్రా కూడా ఉపయుక్తంగా ఉంటాయన్నది మనకు శాస్త్రం. అందుచేత రావి చెట్టుకు గురువారం మీ జన్మ నక్షత్రం రోజున పసుపు రంగు పూలు సమర్పించడం సర్వే సర్వత్రా శుభదాయకం. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే సత్వర వివాహం కావడానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. వయసు మీద పడుతున్న వివాహం కాక కించిత్తు మానసిక అశాంతికి గురయ్యేటువంటి వారు గురువారం నాడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పసుపు నీరు తప్పనిసరిగా రావి చెట్టుకు సమర్పించి పసుపు ద్వారాన్ని రావి చెట్టు చుట్టూతా కూడాను చుట్టినట్లయితే సత్వరమే వివాహ తత్వం నెరవేరటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దామా. మరి కామెల్లు తగ్గడానికి
చతురంగ దండాసనం కూడా ఉత్తమ పరిష్కారాన్ని చెబుతుంది. కామర్ల వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. కామర్ల వ్యాధినే పసిరికలుగా కూడా వ్యవహరిస్తారు. కాలేయాన్ని పూర్తిగా రోగగ్రస్తం చేసే ఈ కామర్ల వ్యాధి నివారణకు చతురంగ దండాసనం కూడా చక్కటి పరిష్కారాన్ని చెబుతుంది. నేలపై బోర్లా పడుకుని కుడి చేతిని కుడివైపు, ఎడమ చేతిని ఎడమవైపు పెట్టాలి. నడుమును వీలైనంతగా వెనక్కి వంచాలి. దీనివల్ల ఉదరంలోని కాలేయ భాగంలో రక్త ప్రసరణ వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. కాలేయం పనితీరు మెరుగవుతుంది. కామర్ల వ్యాధి లక్షణాలు క్రమేపీ తగ్గుముఖం పడతాయి.